ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మనం ఈ విధంగా రాత్రికాల సమయంలో రాత్రికాల వాక్య ధ్యానములు అనే శీర్షిక ద్వారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నేర్చుకోవడానికి ప్రభు మనకు చూపించిన ఇటువంటి కృపను బట్టి ఆయన స్తుతిస్తూ, పిల్లరా, ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తున్నా. బైబిల్ మరింత అవగాహనతో చదివి దానిని వెంబడించి ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో నేర్పించబడుతున్న ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీ వంతుగా మీరు కూడా ఈ వీడియోల నిమిత్తమై లైక్ చేయండి, కామెంట్ రాయండి. బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి అవసరత ఉన్నవారు మీ పరిధిలో ఉంటే వారికి కూడా ఈ వీడియోలను అందించే ప్రయత్నం చేయండి. గత వీడియోలలో మనం బైబిల్ గురించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి బైబిల్ 66 పుస్తకాలతో ఉంది. ఈ బైబిల్ గ్రంథాన్ని మరింత సులువుగా చక్కగా చదువుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి అవసరమైన రీతిలో బైబిల్ యొక్క విభజనను గురించి మనం నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని రెండు భాగాలుగా చేయాలి. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. పాత నిబంధన దేవుడు సృష్టితో ప్రారంభించి ఇజ్రాయిలు ప్రజలతో ఆయన వ్యవహరించిన విధానము, వారి భక్తి భావాలను మనకు తెలియచేస్తూ ఉంది. అలాగే రెండవ భాగమైన కొత్త నిబంధన 27 పుస్తకాలతో ఉంది. అది యేసుక్రీస్తు యొక్క జననమును, మరణమును, పునరుద్ధానమును, ఆయన చేసిన పరిచర్యను, ఆయన యొక్క శిష్యులుగా ఎంచబడిన వారు ఆయన ఆజ్ఞ మేరకు జరిగించినటువంటి సేవా కార్యాలను, కట్టిన సంఘాలను, వాటికి అవసరమైన ఉపదేశాలను కొత్త నిబంధన తెలియచేస్తుంది. ఇది మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని అవగాహన చేసుకోవడానికి విభజించవలసిన రెండు విభజనలు, అంటే రెండు భాగాలు. ఆ తర్వాత ఈ రెండు భాగాలను వేరువేరుగా మనం విభజించడం కనుక ప్రారంభిస్తే, పాత నిబంధన అని చెప్పబడుతున్న ఈ పుస్తకంలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలను 5 భాగాలుగా విభజించవచ్చు. 5 భాగాలలో మొదటి భాగమును ధర్మశాస్త్రము అని చెప్పబడుతుంది, లేదా పంచకాండములు అని చెప్పబడుతుంది. ఈ పంచకాండములలో సృష్టి మొదలుకొని ఇశ్రాయేల ప్రజలు కానాను అనే దేశమును చేరుటకు ముందుగా ఉన్నటువంటి దినముల వరకు కూడా తెలియచేస్తుంది. దీనిని మోషే అనే దైవజనుడు రచించారు. దీనిని ఆదికాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అని 5 పుస్తకాలు ఉండడాన్ని బట్టి ఇది పంచకాండములు అని ఈ పుస్తకాన్ని, ఈ పుస్తకాలను లేక ఈ విభాగాన్ని పిలుస్తూ ఉంటాం. ఇక 5 విభజనలలో, అంటే పాత నిబంధన యొక్క 5 విభజనలలో రెండవ విభజన చరిత్ర పుస్తకములు. ఈ చరిత్ర పుస్తకములలో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ పుస్తకాలు లెక్కించబడతాయి చరిత్ర పుస్తకముల కింద. అయితే ఇవి ఇజ్రాయిల్ యొక్క చరిత్రాత్మకమైనటువంటి వివరాలను తెలియచేస్తుంది కనుక చరిత్ర కోణంలో రాయబడ్డాయి కనుక వీటిని చరిత్ర పుస్తకాలు అన్నారు. అలాగే మూడవ విభజనలో పద్య పుస్తకములు లేక జ్ఞాన పుస్తకములు అనే పుస్తకాలను చేర్చారు. ఈ పద్య పుస్తకములు, జ్ఞాన పుస్తకములు అనేవి 5 పుస్తకాలు, అంటే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము. ఇవి పోయెటిక్గా రాయబడినటువంటి, అలాగే జ్ఞానాన్ని అందించేటువంటి ఉద్దేశముతో రాయబడిన పుస్తకాలు కనుక వీటిని పద్య పుస్తకాలు అన్నారు. ఇక ఈ ఇజ్రాయేల్ మధ్యలో ప్రవక్తలు పరిచర్య చేశారు. ఆ ప్రవక్తలు చేసిన పరిచర్యలో భాగంగా రాసిన పుస్తకాలు కనుక వీటిని ప్రవక్తల పుస్తకాలు అన్నారు. ఆ ప్రవక్తల పుస్తకాలలో 4వదిగా పెద్ద ప్రవక్తలని,
ఐదవదిగా చిన్న ప్రవక్తలు అని చెప్పి అన్నారు. నాలుగు విభజనలు పెద్ద ప్రవక్తలుగా మనం చేస్తే ఆ పెద్ద ప్రవక్తల విభజనలో ఐదు పుస్తకాలు వస్తున్నాయి. యెషయా, యిర్మీయా, ఎస్కేలు, దానియేలు, విలాపవాక్యాలు. అలాగే చిన్న ప్రవక్తలు అని చెప్పినప్పుడు ఈ చిన్న ప్రవక్తలంటే వారి యొక్క పుస్తకాల యొక్క సైజు అంటే అధ్యాయాల యొక్క స్థాయిని బట్టి చిన్నగా పెద్దగా విభజించారు. వాటిలో 12 పుస్తకాలు ఉన్నాయి. హోషియా, యోవేలు, ఆమోసు, ఒబెద్య, యోనా, మీకా, నహూము, హబక్కు, జఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. ఇలా 12 పుస్తకాలు అనేటువంటివి రచించటం లేక చిన్న ప్రవక్తల పుస్తకాలలో చేర్చడం జరిగింది. ఇదంతా కూడా పాత నిబంధన విభజన. ఇప్పుడు కొత్త నిబంధనలోని గనక మనం వెళ్ళినట్లయితే ఈ కొత్త నిబంధనను కూడా మనం నిశ్చయముగా నాలుగు భాగాలుగా మనం విభజించాలి. ఈ నాలుగు భాగాలను గనక మనం గమనిస్తే 27 పుస్తకాలను నాలుగు విభాగాలలో మొదటి విభాగం సువార్తలు. మత్తయి, మార్కు, లూకా అలాగే యోహాను అనువారు యేసు ప్రభు యొక్క జనన, జీవన, సేవ, మరణ, పునరుద్ధానములను వారు నాలుగు కోణాలలో నాలుగు రకములైన జనాంగములకు వారు వారి యొక్క కోణాలలో రాశారు. 2వ విభాగము చరిత్ర పుస్తకములు. యేసు ప్రభు మరణ పునరుద్ధానముల తరువాత యేసు ప్రభు శిష్యులు ఆత్మపూర్ణులే చేసిన సేవా కార్యాలను చరిత్ర దృక్పథంలో తెలియచేస్తుంది. కనుక అపోస్తులు చేసిన సేవా కార్యాలను తెలియచేసే చరిత్ర పుస్తకం అపోస్తుల కార్యములు. 2వ విభజన చరిత్ర పుస్తకం. ఇందులో ఒక పుస్తకమే చేర్చబడింది. మిగతా 21 పుస్తకాలు పత్రికలుగా అపోస్తులు ఏదైతే సేవ చేశారో ఆ సేవ చేసి స్థాపించిన సంఘాలకు ఆ సంఘవ మనుగడలో ఎదుగుతున్నప్పుడు అవసరమైన విషయాలను తెలియచేయడానికి వారు ఆయా స్థలాలలో ఉండి సంఘాలు వేరొక స్థలంలో ఉంటే అక్కడికి పత్రికలు రాశారు. ఆ పత్రికలే 21 పత్రికలు. చివరిగా ప్రవచన గ్రంథం ప్రవచనాత్మకంగా జరగబోయే విషయాన్ని తెలియజేస్తుంది. కనుక 4వ విభజనలో ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని మనము గమనించగలుగుతాం. ఈ విధముగా మనం కనుక పుస్తకాలను మనం విభజించినట్లయితే మనము బైబిల్ని మరింత ఆశీర్వాదకరంగా నేర్చుకోగలుగుతాం. పిల్లరా, రేపటి రోజున మనం పాత నిబంధన పుస్తకాలను ఒక్కొక్కటిగా మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.